మనం చూసుకుంటే నితీష్ కుమార్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు నవీన్ పట్నాయక్ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన గెలవడం జరిగింది అయితే వీరు ఇన్నిసార్లు ప్రజల ఆదరణ పొంది గెలిచినప్పటికీ వారు చేసిన అభివృద్ధితో పోల్చుకుంటే చంద్రబాబు గారు కేవలం రెండే రెండుసార్లు గెలిపించారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రెండుసార్లు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో కంప్లీట్లీ మెస్మరైజ్ చేస్తుంది ఎవరినైనా అలాంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు స్వీకరించట్లేదు ఎందుకు నమ్మట్లేదు వాస్తవంగా మీరు ఇందాక ప్రస్తావించిన నితీష్ కుమారు నవీన్ పట్నాయక్ వీళ్ళతో పాటుగా శివరాజ్ సింగ్ చౌహాను వీళ్ళ ముగ్గురిని పోల్చూసుకున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ పా వాళ్ళ పాలన ద్వారా ఆ సొసైటీకి ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్తో కంపేర్ చేసి చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకుడిగా రే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒకసారి ప్రజలను ఎదుర్కోవడం జరిగింది ఎన్నికలను ఎదుర్కోవడం జరిగింది ఆ ఎన్నికల్లో ప్రజలు ఆయన ఆశీర్వదించి మళ్ళీ తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని గెలిపించిన తర్వాత తొంభై ఐదులో అధికార మార్పిడి జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా కూడా తొంభై తొమ్మిదిలో ఆయన మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకెళ్ళడం జరిగింది అదే సందర్భంలో రెండు వేల నాలుగులో ఆయన మళ్ళీ తిరిగి ఓడిపోవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ప్రజలు ఆయన గెలిపించడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది అన్నమాట అంటే ఏంటంటే ఆయన్ని డైరెక్ట్గా ఎన్నికలకు ఎదుర్కొన్నప్పుడు రెండు సార్లు గెలిపిస్తే మూడు సార్లు ఓడించారు ప్రజలు ఇక్కడ ఒకసారి మనం ఇందాక మీరు ప్రస్తావించిన ముగ్గురిని మనం పోల్ చూసుకున్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ నితీష్ కుమార్ గారు కానీ నవీన్ పట్నాయక్ కానీ కానీ వాళ్ళు పూర్తిగా వెనకబడిన రాష్ట్రాల్లో వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్తో పోల్ చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా పోషించిన కీలకమైన పాత్రతో పోల్ చూసుకున్నప్పుడు అప్పటి వరకు కేవలం ముప్పై ఐదు ముప్పై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ఉన్న దగ్గర నుంచి ఆయన రెండు వందల అరవై ఇంజనీరింగ్ కాలేజీలకి వరకు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి సాంకేతిక విద్య వైపు యువతని మళ్లించి సర్వీస్ సెక్టార్ని ఇతోధికంగా పెంచి ఒక రకంగా ఏంటంటే హైదరాబాద్ అనే దాన్ని గ్లోబల్ సర్వీస్ సెక్టర్ మ్యాప్లో ఒక గుర్తింపులోకి తీసుకొచ్చి దాని పర్యవసానంగా హైదరాబాద్లో విపరీతంగా వెల్త్ జనరేట్ అయ్యే స్థాయికి ఆయన తీసుకొచ్చి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి ఆఖరికి రైతులు ప్రయోజనం కోసం రైతు బజార్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని డెవలప్ చేసి అట్లాగే హైదరాబాదు నగరానికి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి హైదరాబాద్లో ఇన్నోవేటివ్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిని తీసుకొచ్చి అదేవిధంగా క్రీడారంగంలో కూడా నేషనల్ గేమ్స్ని కూడా కండక్ట్ చేసే స్థాయికి ఉమ్మడి రాష్ట్రాన్ని ఒక హైదరాబాదుకి అట్లాగే ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి బ్రాండింగ్ క్రియేట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు సక్సెస్ అయినా కూడా ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేటప్పటికీ ఆనాటి ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ని బేస్ చేసుకొని ఆయన విద్యుత్ సంస్కరణల ద్వారా ప్రపంచ బ్యాంకుకు జీతగాడుగా మారిపోయాడు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి లోన్ తెచ్చుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేసి రైతుల మీద విపరీతంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ వేసేస్తా నడ్డి విరుస్తున్నాడు అని చెప్పని ఆయన ఒక పదిహేను వందల పాదయాత్ర చేసి ప్రజల మెప్పు పొందిన తర్వాత ప్రజలు కూడా ఏంటంటే రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్తు హామీకి లోబడిపోయి చంద్రబాబు నాయుడు గారు చే ఒక వరవడిలో సాగిస్తున్న డెవలప్మెంట్ని మొత్తం యువతకి కల్పించబోతున్న ఒక అద్భుతమైన భవిష్యత్తుని పా కాలదనుకొని రెడ్డి గారిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు నోడించడం జరిగింది అదే వరవడి రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి ఈలోపు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలం పుంచుకోవటం చిరంజీవి గారి పార్టీ రావటం చిరంజీవి గారి పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని విశేషంగా పదిహేడు పర్సెంట్ ఓటు చేల్చడం దాంతో మహాకూటమిగా పోటీ చేసినా కూడా అంటే తెరాస కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు కలిసి ఒక మహాకూటమిగా పోటీ చేసినా కూడా అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా మైనింగ్కి సంబంధించి విపరీతమైన దోపిడీ జరుగుతుంది అనేది పూర్తి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్న అన్ని వ్యవస్థలకి రిపోర్ట్ చేసినా కూడా అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో దాదాపుగా వందల మంది తెలుగుదేశం కార్యకర్తలని ఓచ్చకోతకు కోసి హత్యలు చేయించి కావించబడినా కూడా ప్రజలు వచ్చేటప్పటికీ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక ఓటు కులాల పేరిట చీలిపోయి చిరంజీవి గారి పార్టీకి కొన్ని ఓట్లు తెలు మహాకూటమికి కొన్ని ఓట్లు చీలిపోవటం వల్ల రాజశేఖరరెడ్డి గారు మళ్ళీ తిరిగి గెలవడం జరిగింది వాస్తవంగా ఆ రోజు ఆ ఎన్నిక కోల్ కోల్పోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక దురదృష్టం కింద చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు కూడా ఒక ఆసనపాతంలాగానే తయారైంది ఆ తర్వాత పరిస్థితుల్లో కొద్ది రోజుల్లోనే రెడ్డి గారు చనిపోయి చనిపోయిన దారి తెలంగాణ ఉద్యమం కూడా ఉవ్వెత్తన విగసిపడి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్యలో పూర్తి రాజ రాజకీయంగా ఒక అస్థిరత నెలకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రోసీ గారి గారి పరిపాలనలో అసలు గవర్నెన్స్ ఉందా లేదా అనుకునే పరిస్థితుల్లో రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో కూడా అల్లకలంగా తయారాయి నిత్యం ఉద్యమాలు ఆత్మహత్యలతోటి అటు రైతు ఆత్మహత్యలు ఇటు తెలంగాణ ఆకాంక్షలు పేరిట యువత ఆత్మహత్యలతోటి రాష్ట్రం అటుడు అటుడుకుతూ ఉన్న పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గచ్చంతలైన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన కూడా పూనుకోవడం జరిగింది ఇదే సందర్భంలో వచ్చేటప్పటికీ రెడ్డి గారు దురద దురదృష్ట శాత్తు ఆయన ఆయన ఒక మహానేతగా మహానాయకుడిగా చాలామణయ్యాడు ఆయన పే పే పేరిట జరిగిన అరాచకాలు అవినీతి మొత్తం కూడా వా సానుభూతి వెలువలో కొట్టుకుపోయి ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆయన పెట్టిన కొద్దిపాటి పథకాల ప్రభావంతో ఆయన ఒక చాలా గొప్ప నేతగా కీర్తింపబడ్డాడు కానీ అంతకంటే ఎక్కువ మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో గుర్తుంచుకోలేదనేది నూటికి నూరు రూపాయలు వాస్తవం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి మనం విశ్లేషణ చూసుకున్నా కూడా ఆయన ఫ్రీ పవర్ వాగ్దానం చేసింది ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు ఏర్పాటు చేసిన పవర్ ప్రొడక్షన్ ప్లాంట్లు వీటి ద్వారా ప్రొడ్యూస్ అయిన పవర్ తప్పితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్క మెగావాట్ కూడా అదనంగా ఒక్క ప్లాంట్ కూడా ఆయన స్థాయిలో ఆయన టైంలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదు ఏ పవర్ అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రొడ్యూస్ అవుతూ ఉందో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ ఆ రిఫార్మ్స్ మీద నిలబడైన ఆ పవర్ ద్వారా ఆయన తీసుకొచ్చిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ని మెరుగుపరిచిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా ఆ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు డిస్కమ్లకి పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు రాజ రెడ్డి గారు ఆ తర్వాత రోజుల్లో రోసే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని రాజశేఖర రెడ్డి గారు బకాయి పెట్టిన ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని వినియోగదారులకి దగ్గర నుంచి ట్రూ ట్రూఅప్ ఛార్జ్ వెళ్ళిపోయారట ముక్కుబిండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం వసూలు చేసింది అనేది కూడా ప్రజలు అనమాట మర్చిపోయి రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి అంటే ఇక్కడ చే పాపం ఎవరిది ఇరవై ఆరు వేల కోట్లు బకాయి పెట్టిన రాజశేఖర రెడ్డి గారిది జనాల జేబుల్లో నుంచి కట్టి ఆ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బకాయిలు తీర్చింది ప్రజలు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏం క్రాస్ సబ్సిడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పని ఒక గొప్ప వాగ్దానం చేశారు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పేరిట వాగ్దానం ఆయన అసలు వాస్తవంగా మనకి హైదరాబాద్లో సర్వీస్ సెక్టర్లో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఇండస్ట్రీ డిమాండ్ ఎంత అనేది చూసుకోకుండా మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అన్నట్టుగా ఎనిమిది వందల ఇంజనీరింగ్ కాలేజీ వరకు ఆయన పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి ఆయన అనుయులకు అందరికీ సరైన స్టాండర్డ్ ఫ్యాకల్టీ కూడా లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ అవుట్పుట్ గ్రాడ్యుయేట్ అయి బయట వచ్చే అవుట్పుట్ ఎక్కువగా ఉండి దానికి తగ్గ స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక ఇండస్ట్రీ డిమాండ్ లేక అదే సందర్భంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదికి వచ్చేప్పటికి ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ పీరియడ్ రావటం ఆర్థిక మాంద్యం వచ్చి ఉద్యోగాలన్నీ కూడా పోయి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ప్రాజెక్టులు కూడా లేని పరిస్థితుల్లో బెంచ్ మీద వేల మంది సిబ్బందిని కూర్చోబెట్టే పరిస్థితుల్లో పడిపోయిన పర్య కూడా మనం చూడటం జరిగింది అయితే ఏంటంటే అదే రాజశేఖర రెడ్డి గారు ప్ర చంద్రబాబు నాయుడు గారు చేసిన స్థాయిలో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే ప్రయత్నం చేయకుండా ఆ ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల ద్వారా హైదరాబాద్లో క్రియేట్ అయిన ఈ రియల్ ఎస్టేట్ భూమిని ఎక్స్ప్లైట్ చేసుకొని ఆయన ఆయన అనుయాయులందరూ కూడా వాళ్ళు వ్యక్తిగతంగా లాపట్టడానికే ప్రయారిటీ ఇచ్చారు తప్పితే చంద్రబాబు నాయుడు లాగా మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర యువత ప్రయోజనాలు రాష్ట్రానికి సంపద సృష్టి జరగాలి ఇక్కడ ఉపాధి కల్పన జరగాలి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి ఇక్కడ వరల్డ్ క్లాసు ఎమ్యూనిటీస్ క్రి క్రియేట్ అవ్వాలని ఆలోచన కొద్దిపాటి కూడా చేయలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాన్సెప్ట్లైజ్ చేశారో వాటినే గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చారు తప్పితే వీళ్ళ సైడ్ నుంచి ఇన్నోవేటివ్గా ఒకటి కూడా ఒకటంటే ఒకటి కూడా కొత్త స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది లేదు ఇదే సందర్భంలో ఏ ఏది అయితే ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి గారి బకాయి పెట్టి వెళ్తే ఆ బకాయిల్ని తర్వాత వచ్చిన సక్సెస్ ప్రభుత్వాలు తీర్చాల్సి వచ్చింది కాబట్టి ఏంటంటే ఇక్కడ గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తే ఆ వాగ్దానాలు సాధ్య సాధ్యాలు చూసుకోకుండా వాళ్ళ మాటల్లో ప్రలోభాలు పడి ప్రలోభాల్లో పడిపోయి వాళ్ళకు ఓట్లేసి గెలిపించిన ప్రజల్లో ఆలోచించుకోవాలి కొద్దిపాటి విచక్షణ కూడా లేకుండా ఎవరు ఏ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి ఈల్డ్ అయిపోయి ఆ వాగ్దానాలు నమ్మి ఒక సక్సెస్ఫుల్గా ప్రభుత్వం నడిపి ప్రభుత్వం ద్వారా వెల్త్ జనరేట్ చేస్తా ఉపాధి కల్పనకి పాల్పడుతున్న నాయకుడిని దింపేసి ఈ వాగ్దానాలు మాత్రమే చేసేవాళ్ళని గెలిపించడం ద్వారా ఆ వాగ్దానాలు పాలనకి గుదిబండగా మారుతున్నాయి వాళ్ళు అప్పులు పెట్టే కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అప్పులు తీర్చాల్సి వస్తుంది ఇదే పరిస్థితి మనం రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సందర్భంలో చూసాము రెండు వేల పద్నాలుగు విభజిత రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక విభజనకు జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి అయితేనే డెవలప్ చేయగలరు అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన గెలిపించడం జరిగింది గెలిపించినా కూడా ఆయన గెలిపించిన డే వన్ నుంచి ఒక పక్క తెలంగాణ ప్రభుత్వంతో నిత్యం ఏదో ఒక రిఫ్ట్ ఉండేది విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలని ఆస్తులని పంపకంలో తెలంగాణ నిత్యం పెట్టుకుంటూ ఉండేది కేంద్ర ప్రభుత్వం విభజన చేసిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా విభజన జరిగితే హోమ్ మినిస్ట్రీ నోడల్ అధికారిగా ఉన్న ఉండాల్సిన నోడల్ ఏజెన్సీగా ఉండాల్సిన హోమ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పూర్తి బాధ్యత తీసుకోకుండా సిబ్బంది విభజన సక్రమంగా చేయకుండా ఆస్తుల పంపకం సక్రమంగా చేయకుండా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు సక్రమంగా చేయకుండా ప్రాజెక్టుల విభజన సక్రమంగా చేయకుండా పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించకుండా రాజకీయంగా వాళ్ళ కుయుక్తులతోటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆడుకుంది తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంది ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఏదో ఒక ఫేక్ ఆరోపణలు చేసుకుంటా మొత్తం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారు రాజధానిగా సంకల్పించిన అమరావతి ప్రాంతం వాళ్ళ సొంత సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారు అక్కడ వాళ్ళు అక్కడ రేటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు దళితుల భూములు ఆక్రమించుకుంటున్నారు ఆగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు మొత్తం తెలుగుదేశం కేటర్ కొట్టేస్తున్నారు ఇసుకలో అడ్డగోలుగా దోచేసుకుంటున్నారు అని చెప్పని ఏ ఏ ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు ప్రజలు నమ్మారు కులపరమైన విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తే వాటికి నమ్మారు కులపరంగా తెలుగుదేశం పార్టీ అడ్డగోలకు దోసుకుంటుంది అని చెప్తే నమ్మారు అంతే తప్పితే కొద్ది పార్టీ విచక్షణ కూడా చూపకుండా నిజంగా ఏం జరుగుతుంది ఒక కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఒక రాజధానికి సంకల్పించి ఇక్కడ పదమూడు జిల్లాల్లోనూ ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ పూనుకొని అదే సందర్భంలో ఉద్యోగులకు సంబంధించి ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకి సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తా వచ్చి వాళ్ళకి పది డీఏలకు గాను ఎనిమిది డిఏలు సకాలంలో ఇచ్చి ఒక రెండు డీఏలు కేంద్ర ప్రభుత్వంతో రిఫ్ట్ బిగిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు వచ్చిన తర్వాత ఒక రెండు డీఏలు మాత్రమే పెండింగ్ ఉంటే ఆ రెండు డీఏలను సాగ్గా చూపించి ఉద్యోగ సంఘ నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడితో కుమ్ముక్క ఉద్యోగుల్లో విద్వేషాలు పెంచి ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళకి మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉద్యోగులు ఓటు చేయకుండా పూర్తిగా ప్రతిపక్ష నాయకుడి వైపు సింగయ్యే విధంగా వాళ్ళు వ్యవహారం చేశారు అని చెప్పని నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్న సూర్యనారాయణ వీడియో వీడియోని చెప్తుంది మనకి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినా కూడా ఉద్యోగుల దగ్గర నుంచి మెప్పు పొందలేకపోవడం చంద్రబాబు నాయుడు దురదృష్టం అది ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యవహార శైలి చంద్రబాబు నాయుడు రాజకీయ నేపథ్యం ఒకసారి మనం చూసుకున్నప్పుడు చిత్తశుద్ధిగా సొసైటీలో రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు పెట్టుబడులదారుల ద్వారా నేను ఒప్పించి మెప్పించి వాళ్ళ చుట్టూ తిరిగి ఇక్కడికి వచ్చి సంవత్సరాలు నెలకొల్పే విధంగా ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేసింది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఏ విధమైన పనులు పెంచదు చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిసిటీ బిల్స్ పెంచదు చంద్రబాబు నాయుడు కానీ అన్ని నిందలు మోసింది చంద్రబాబు నాయుడు అతను చెయ్యని తప్పులు చేసినట్టుగా మోపితే వాటిని నమ్మింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ మనకి నితీష్ కుమార్ గారితో నవీన్ పట్నాయక్ గారితో పోల్చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ అనేది ఎన్నో రెట్లు ఎక్కువ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూటికి నూరు పాళ్ళు ఆ వాస్తవాన్ని గుర్తించలేని ఒక అత్యాస పరులుగా మారిపోయి ఎవరు ఏ ఉచిత వాగ్దానాలు ఇస్తే ఎవరు ఆయాచితంగా ఏ లబ్ధి చేస్తామని చెప్పని చెప్తే చదువుకున్న మూర్ఖు లాంటి ఉద్యోగస్తులతో కూడా ఒక ఆర్థిక నేరస్తుడు కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు నిత్యం వాళ్ళ దగ్గర తలంచుకొని ఉండాల్సిన వ్యక్తి అతను నేను సిపిఎస్ రద్దు చేస్తాను నేను మీకు ఇంకా బెటర్ పీఆర్సీ ఇస్తాను బెటర్గా డీఎల్ సకాలంలో అందిస్తాను అని చెప్పని చెప్పగానే సక్రమంగా ఇస్తున్న వ్యక్తిని కాదనుకొని సక్రమంగా ఒకటో తారీఖు జీతాలు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిని కాదనుకొని సకాలంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్న వాళ్ళని కాదనుకొని ఖచ్చితంగా నూటికి నూరు పళ్ళు ప్రజల్లో ఉన్న దురాశ అత్యాసే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణమైంది ఇవాళ దాని పర్యవేక్షణ అనుభవిస్తుంది కూడా ఇదే ప్రజలే ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టే పెట్టుబడి రావట్లేదు ఒక్క పరిశ్రమ రావట్లేదు వెల్త్ జనరేషన్ అనేది అసలు కంప్లీట్ మిజ్జిగా మారిపోయింది అదే సందర్భంలో అప్పులు కుప్పగా రాష్ట్రం మారిపోయింది నిన్నగాక మొన్న ఎన్టీపీసీ వాళ్ళు బకాయిలు చెల్లించకపోతే పవరు కట్ చేస్తామని చెప్పని పవర్ ఆపేశారు ఇదే సందర్భంలో గతంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు డిఫాల్టర్గా డిక్లేర్ చేస్తామని బెదిరించే పరిస్థితికి వచ్చింది ఈరోజు ఎన్టీపీసీ కూడా రేపు ఇరవై తారీఖు కనుక డిస్కమ్లు సకాలంలో మా బకాయిలు చెల్లించకపోతే డిఫాల్టర్గా మేము డిక్లేర్ చేసి రిజర్వ్ బ్యాంకు లెటర్ రాస్తామని ప్రకటన చేస్తున్నారు అంటే రా రాష్ట్ర క్రెడిబిలిటీ ఎంతగా దిగజారిపోయింది అనేది ప్రజల కొద్దిపాటి గమనంలోకి వచ్చినా కూడా ఆలోచించుకోవాలి మీరు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న నితీష్ కుమార్ గారు నవీన్ పట్నాయక్ గారు అశోక్ చౌహాన్ గారికి వాళ్ళు గొప్పగా మనం ఫీల్ అయ్యే బదులు మన దగ్గర ఉన్న పాలకుడు వాళ్ళకంటే ఎంత సమర్థంగా పరిపాలన చేశాడు వాళ్ళకంటే ఎంత మెరుగైన పరిపాలన అందించాడు ఎటువంటి శాంతి భద్రతల వ్యవస్థ ఇక్కడ నెలకొంది అనేది కొద్దిపాటి ఆలోచన గమనంలోకి ప్రజలు ఇప్పటికైనా కనుక రాని పక్షంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అనేది ఒక అంధకార ఆంధ్రప్రదేశ్గా మారటం ఖాయం యువత ఇప్పటికే వలస వెళ్ళిపోతున్నారు రాబోయే రోజుల్లో ఎటువంటి భద్రత లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారటం ఖాయం ఇప్పటికే ప్రతి గ్రామంలోను ఎకరానికి పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు వాల్యూషన్స్ డౌన్ అయిపోయినాయి అది వ్యక్తిగతంగా కులాలకు అతీతంగా ప్రతి రైతుకి దెబ్బ తగిలింది ప్రతి ఇంటి స్థలం ఉన్న వ్యక్తిగా దెబ్బ తగిలింది ఇప్పటికైనా కూడా ఆలోచించుకొని ఎటువంటి పరిపాలన పరిపాలకుడు కావాలి ఎటువంటి పరిపాలకుని కాపాడుకోవాలి ఎటువంటి పరిపాలన ద్వారా తమకు భవిష్యత్తు ఉంటుంది ప్రజలు గమనించుకొని ఈ తాత్కాలికంగా వచ్చే ఉచిత పథకాల వైపు మొగ్గకుండా శాశ్వతమైన పరి ఉపాధి ఉపాధి చూపించే శాశ్వతంగా ఒక సంపద సృష్టి చేసే పాలకుడు ఎన్నుకుంటారని ఎన్నుకోవాలని ఆశిద్దాం